ఏమప్పా లైక్ కొట్టినారా? లేమక్కా. జరాసారి చూడవాది సబ్స్క్రైబ్ చేసుకుంటారా? చూసినామచ్చా సరిగా, ఎవరు కొట్టలేదు. అరే నీకు భలే హ్యాపీగా ఉన్నట్లుంది. ఎందుకు? లేలే నీకు మళ్ళీ సన్నగా లడ్డు ముక్కలు తినుకొని నవ్వుకుంటూ లేదు మచ్చా సబ్స్క్రైబ్ చేయలేదు అని చెప్తుండవే. అయినా ఒకసారి సబ్స్క్రైబ్ చెయ్యండి అని చెప్తే నీకు సున్నమైన పోద్దా. బాబు భక్తులు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేస్తావుదా మీ ఫ్రెండ్స్ కి, మా బాస్ ఫీల్ అయిపోతున్నారు. అలాగా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. పక్కన గంట ఉంటుంది చూడండి, అది కొట్టండి. టింగ్ గజాననాయ నమః. ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా, వామన అవతారంతో నన్ను తయారు చేసిన ఆ విగ్రహం ఈ కాశీనగర్ సిండికేట్ మొత్తానికే హైలైట్ అప్పా. ఏంటప్పా నాకు జైల్లో పెడతానంటున్నావు, నన్ను కూడా జైల్లో వేస్తారా? ఇప్పుడు మీరంతా చలో హనుమాన్ జై. నాన్నగారు, మమ్మల్ని జైలుకి తీసుకెళ్తున్న దారిలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటా అని బయటకు వచ్చి చూస్తే వందలాది మంది జనాలు జరుపుతున్న ఆ ఉత్సవాలు కర్రస్వాములు డ్యాన్సులతో ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే. వెల్కమ్ టు పెద్ద మధ్య రాష్ట్రేట్ దేవి యూత్ గణేష్ పూజ సెలబ్రేషన్. మొత్తానికి ఏమైతే అయింది గాని రామ్ చరణ్ అనుకున్నది సాధించేశాడు. కానీ మేము జైలు అనగానే నిజమైన జైలు అనుకున్నాం, గాని హనుమాన్ టీం యొక్క క్రియేటివిటీతో తయారైన ఈ జైలు సెట్ అని మాత్రం మేము అనుకోలేదు. ఇది తెలియక మన పుష్పరాజు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఏందబ్బా ఇంత పని చేసిండు, ఎట్టైనా బయటకు వచ్చేలా ఎవత్తాయిదేలే. శ్రీ గురు చరణ సరోజము పురసుదారి వరణ అందరికీ నమస్కారం. వీళ్ళు జరిపే ఈ ఉత్సవాలు ఈ సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో కొత్త కొత్తగా ప్రజలందరినీ ఆకర్షించుకునే విధంగా వీళ్ళు జరిపే ఈ ఉత్సవాల కోసం కేవలం కాశీనగర్ నుండే కాదు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి చూస్తారు. ఇంతకీ ఎవరా టీం తెలుసుకోవాలంటే చిన్న బ్రేక్, కొన్ని రోజుల్లో వచ్చేస్తాం. భక్తుల ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేస్తావుదా మీ ఫ్రెండ్స్ కి, మా బాస్ ఫీల్ అయిపోతున్నారు. అలాగా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. పక్కన గంట ఉంటుంది చూడండి,
అది కొట్టని టింగ్.